వెల్కమ్ టు ఐ డ్రీమ్. పవన్ వారాహి యాత్ర పుణ్యమాని ఏపీ ప్రజలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. జనరల్గా పవన్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఆయన మంచి ఎంటర్టైనర్గా మారిపోయారు. రోజుకో మాట, పూటకో స్టేట్మెంట్ ఇస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. వారాహి యాత్ర మొదలైన దగ్గర నుంచి ఏపీ జనాలకు ఒకటే అనుమానంగా ఉంది. హఠాత్తుగా జనసేనాని తనను సీఎం చేయండని పదే పదే జనాలను అడుగుతున్నారు. ఎందుకని? జనసేనకు అధికారం ఇవ్వాలని, తనను సీఎంగా చేయాలని వారాహి యాత్రలో ఇప్పటికే ఎన్నిసార్లు పవన్ జనాలను అడిగి ఉంటారో లెక్కే లేదు. అలాంటిది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తూచ్ అంతా ఉత్తిదే అని మళ్ళా మాట మార్చేశారు. తానేంటి సీఎం ఏంటని ఎదురు ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులే బిత్తరపోయారు. వారాహి యాత్ర మొదలైన దగ్గర నుంచి తన అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుంటే వాళ్ళ కోసమని తాను కూడా సీఎంను చేయమని అడిగారట పవన్. అంతేకాని నిజంగా తనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆలోచన రెండూ లేవన్నారు. కేవలం తన క్యాడర్ను ఆనందపరచడం కోసమే తనను సీఎం చేయమని యాత్రలో అడుగుతున్నట్టు పవన్ క్లారిటీ ఇచ్చేశారు. కోట్లాది మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవంటే ఎంత అనుభవం ఉండాలి, సమస్యలపై ఎంత అవగాహన ఉండాలి అంటూ ఎదురు ప్రశ్నించారు. ఏదో అభిమానులు సీఎం సీఎం అని అరుస్తుంటే తాను కూడా ఆమోదించారట పవన్. సీఎం అని ఫ్యాన్స్ అంటే సరిపోతుందా, జనాలు కూడా అనుకోవద్దా అంటూ ప్రశ్నించారు. పవన్ తాజా ఇంటర్వ్యూతో అభిమానులు జనసేన నేతలు క్యాడర్కు ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తాము బట్టలు దించుకుని సీఎం సీఎం అని అరవడం తప్పితే తమ అధినేతకు సీఎం అవ్వాలనే ఆలోచనే లేదని ఫిక్స్ అయిపోయారు జన సైనికులు. మొత్తానికి తాజా ఇంటర్వ్యూలో స్పష్టమైంది ఏంటంటే పవన్ పడుతున్న కష్టమంతా చంద్రబాబు నాయుడును సీఎం చేయడానికి అని. మంత్రులు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నదంతా నిజమే అని పవన్ చెప్పకనే చెప్పేశారు. సో విషయం అర్థమైపోయింది కాబట్టి వారాహి యాత్ర సందర్భంగా జనసేన నేతలు క్యాడర్ అభిమానులు ఏం చేయాలని అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళుగానే డిసైడ్ చేసుకోవాలి. పనిలో పనిగా కాపులు కూడా కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చేసింది. ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.